ప్రీతి కేసులో సైఫ్ ను నాలుగు రోజులు విచారించారు పోలీసులు కస్టడీ ముగియడంతో నిన్న సాయంత్రం సైఫ్ ను హనుమకొండ కోర్టులో హాజరుపరిచారు అనంతరం జ్యుడీషియల్ కు తరలించారు నాలుగు రోజుల కస్టడీలో సైఫ్ నుంచి కీలక విషయాలు రాబట్టారు పోలీసులు ఆ నివేదికను ఇవాళ కోర్టులో సమర్పించనున్నారు మరోవైపు డాక్టర్ ప్రీతి కేసు విచారణ కీలక మలుపు తీసుకుంటోంది విచారణ నివేదికలతో అనస్తేషియా డిపార్ట్మెంట్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది కౌన్సిలింగ్ లో హెచ్ఓడి రెడ్డి వ్యవహరించిన తీరుపై ప్రీతి మరింత మనస్తాపం చెందినట్లు అనుమానాలు వస్తున్నాయి కౌన్సిలింగ్ లో డాక్టర్ ప్రీతి కన్నీరు పెట్టడాన్ని పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు ఈ కేసులో సీనియర్ స్టూడెంట్ డాక్టర్ సైఫ్ అనస్తేషియా హెచ్ఓడి డాక్టర్ నాగార్జున రెడ్డి వ్యవహారాన్ని ర్యాగింగ్ కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది ఇక డాక్టర్ ప్రీతి ఆడియోలో హెచ్ఓడి పేరు ప్రస్తావించడాన్ని పోలీస్ శాఖ పరిగణలోకి తీసుకుంది యూజీసీ నిబంధనల మేరకు ర్యాగింగ్ పరిధిలోకి డాక్టర్ ప్రీతి కేసు వస్తుందని పోలీసులు చెబుతున్నారు డాక్టర్ ప్రీతి ఈ కేసులో ముందు చూపుతో వ్యవహరించి ర్యాగింగ్ కేసును నమోదు చేసినట్లు పోలీస్ వర్గాలు చెబుతున్నాయి హన్మకొండ జీఎంహెచ్ అనెస్థిషియా డిపార్ట్మెంట్ లో డాక్టర్ ప్రీతి వేధింపులకు గురైనట్లు పోలీసులకు నిర్ధారణ వచ్చినట్లు సమాచారం మరోవైపు లీవ్ కౌన్సిలింగ్ విషయంలో హెచ్ఓడి నాగార్జున్రెడ్డి వ్యవహార శైలి వివాదాస్పదమవుతోంది